చూసినప్పుడల్లా నాకు దేవీ భాగవతంలో ఒక శ్లోకం కొంత సాంత్వన కలిగిస్తుంది. విష్ణుమూర్తిని ప్రార్థించడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు చిత్రమైన ప్రార్థన చేస్తారు. జనం జనేన జనిత జనం పాతు జనేన యహ జనం జనేన హరతే తం నమామి జనార్దనం అంటారు. ఓ జనార్దన నీ లీల చాలా విచిత్రమయ్యా. జనం జనేన జనిత జనంతోనే జనాన్ని పుట్టిస్తున్నావు. జనం పాతు జనేన యహ జనాన్ని జనంతోనే కాపాడుతున్నావు. జనం జనేన హరతే మళ్ళీ జనాన్ని కూడా జనంతోనే హరింపజేస్తున్నావు. యుద్ధాలు తగాదాలు గొడవలు పెట్టి తమ్ నమామి జనార్దనం ఈ మహత్తరమైన లీలను సాగిస్తున్న జనార్దనుడికి నమస్కారం అన్నట్టు. సరిగ్గా ఏదైనా గొడవలు జరిగినప్పుడు పోలీసులు తమ బాధ్యతగా తాము లాఠీలు గెలిపిస్తారు. వాళ్ళ కర్తవ్యం అది, వాళ్ళు చేయకుండా ఎలాగ. కానీ వాళ్ళని రాళ్ళు పెట్టి కొడుతున్నారు విద్యార్థులు. అంటే ఏమిటి, సరిగ్గా జనం జనేన హరతే జనాన్ని జనమే తమ్ముతూ ఉంటారు. విద్యార్థులు జనమే, పోలీసులు జనమే. ఈ రాళ్ళు పెట్టి పెట్టి కొట్టేటువంటి ఒక విద్యార్థి యొక్క తండ్రి అక్కడ పోలీసు ఉద్యోగం చేస్తూ ఉండే సాశ్చర్యమే లేదు. ఇదే మనం ప్రపంచంలో అనేక సమస్యలకు పరిష్కారంగా ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. మన సంస్కృతి ఎప్పుడూ చెబుతుంది, ఎదుటి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించి నీకు అన్నీ అర్థమవుతాయి. ఒరుడి ఎది వలరించిన నరవర అప్పయము తన మనంబునకగు తానొరులకున విశేయకునుతి పరాయణము పరమధర్మ పదముల కెల్లన్. భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఈ మాట. వెనక ఆంధ్రపత్రిక ఉన్న రోజుల్లో ప్రతిరోజు ఆ పత్రిక సంపాదకులైన రోజుల్లో పైన ఈ పద్యం ఉండేది ఖచ్చితంగా. ఇది ఒక్కటి కాదు లోకం బాగుపడడానికి. వ్యక్తి జీవితం బాగుపడాలన్నా లోకమంతా బాగుపడాలన్నా ఇది ఒక్కటి కాదు, ఇంకేమక్కర్లేదు. ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ కలుగుతుందో మనం ఆ పని ఇతరుల పట్ల చేయకుండా ఉంటే చాలు, అప్పుడు లోకం అంతా బాగుంటుంది. అదే ఎదుటి వారి స్థానంలో ఉండి ఆలోచించడం అంటే, మన ఉద్యోగాలు వారెవరో కొట్టేశారనో, మనం చదువుకునే అవకాశాలు వారెవరో కొట్టేశారనో, మనకేదో అన్యాయం జరిగిందనో, వారికి ఏదో న్యాయం జరుగుతుందో, రకరకాలుగా గొడవలు వచ్చినప్పుడల్లా మన నీళ్లు వాళ్ళకెందుకు ఇవ్వాలను, మనం వాళ్ళతో సామరస్యంగా ఎందుకు ఉండాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి ఈ శరీరం మనది కాదు అనుకుని అవతల వాళ్ళ శరీరంలో ఉండి ఆలోచిస్తే వాడి బాధలన్నీ మనకు అర్థమవుతాయి. అప్పుడు ఒప్పందాలు అన్నీ తేలిగ్గా కుదురుతాయి. ఆ విశాల భావం ఏర్పడమే ఆధ్యాత్మికత. రాను మనం కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, మతాల పేరు మీద సంకుచితం చేసుకోకూడదు మనస్సు. రేపు కార్తీక మాసం రాబోతుండగా చెబుతున్నాను, కుల సంఘాలు పెట్టే వనభోజనానికి మనలో ఎవరైనా వెళ్ళాము అంటే నా మూడు రోజుల ఉపన్యాసాలు వ్యర్థం అయిపోయినట్టు లెక్క. నేను వెళ్ళను, మీరు వెళ్ళద్దు, మీకు ఇదే నా విజ్ఞప్తి. ఖచ్చితంగా మేము రామని చెప్పండి. రెండు మెతుకుడు దండానికి కులము అందులో శాఖలు కావలసి వచ్చాయంటే నీ భుజాన్ని చేసి నేను ఇంట్లో రెండు మెతుకులు దండానికి కులం అడ్డంగా ఉంటే దుక్కుమాలిన కాలం తీసుకెళ్ళి ఎండిపోయిన దోస్తని మధ్యలో కలిపేద్దాం, అడ్డం లేదు ఇక్కడ. ఇప్పుడు ఎండిపోయిందో ఏం చేద్దాం అది కూడా ఉందో లేదు. అంత అంతంత గొడవలు పెట్టుకోమని ఎక్కడా చెప్పలేదండి.